పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచల మండలంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతన గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. లేఅవుట్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ప్రారంభించారు. లబ్దిదారులైన ప్రజల చేత గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ మహోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో 13,400 ఇళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో భూమి లేని పేదలకు భూ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన అభివృద్ది పనులను పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, శాసనమండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కందుకూరు ఎమ్మెల్యే మహిదర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, హౌసింగ్ పీడీ నాగరాజు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనమరునమ్మ, ఇన్ఛార్జి కలెక్టర్ ఆర్ కుర్మానాథ్, డీపీఓ సుస్మిత, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఫలితాలను మనం సాధించుకోగలమని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తీసుకొచ్చి ఈరోజు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు పేదవాడికి ఇళ్ల స్థలాలుగా అందజేశాము అంటే ఆ ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎక్కడ కూడా పేదవాడికి 10 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆ శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనమండలి సభ్యుడు కానీ సంఖ్యలు గుద్దుకుంటూ పోయేవాడు ఈరోజు ఈ గ్రామానికి వెళ్ళి 10 మందికి నేను పట్టాలు ఇచ్చానని చెప్పి అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో చూడండి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించివ్వండి, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించివ్వండి అని చెప్పి ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పైచులకు ఇళ్లు ఏక కాలంలో మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 31 లక్షల కుటుంబాలకి ఈరోజు ఇళ్లకు సంబంధించినటువంటివి ఈరోజు మంజూరు చేస్తే 21,76,000 ఇళ్లు ఈరోజు ప్రారంభమే పనులు జరుగుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు 7,43,000 ఇళ్లకు ప్రారంభించడం, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు 13,400 ఇళ్లు ఈరోజు ప్రారంభించేటువంటి పరిస్థితికి మనం ఈరోజు కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనోచిస్తున్నాను. ఇక్కడ ఆలోచనల్ని పేదల యొక్క ఆశయాల్ని నెరవేర్చాలన్నటువంటి తపన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం నెరవేర్చుకోగలుగుతున్నాం. దాదాపు 7,50,000 ఇళ్ళు శంకుస్థాపన అయిపోయి కట్టించి గృహ ప్రవేశాలు దాదాపు ఆంధ్రాలో 7,50,000 ఇళ్లలో చేస్తున్నారు. ఈ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఉండాలనే కోరికతోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రులు ఆలోచన రావడం జరగడం జరిపించడం చాలా గొప్ప విషయం. 21,000 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. అది కూడా మన గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి కష్టపడి ఐ థింక్ మన జిల్లాలోనే ఎక్కువ ఇల్లు ఇక్కడనే మనం మీ మంత్రులు గోవర్ధన్ రెడ్డి గారు కాబట్టి తీసుకొచ్చి మీ అందరికి కూడా 21,000 ఇల్లు అంటే చిన్న పని కాదు. దాదాపు అయితే 4,000-5,000 ఇల్లు కూడా పూర్తయినట్టున్నాయి. సో మిగతాయి కూడా ఎలక్షన్ ముందే పూర్తి చేయించడానికి ఎట్లా అతను మీ అందరికీ తెలుసు, అతనేమి వదిలిపెట్టే మనిషి కాదు. ఖచ్చితంగా దాన్ని చేయాలా జరగాల, ప్రతి ఒక్కరూ ఇంటికి చేరాలనే కోరిక ఉంటుంది. ఇది మన ముఖ్యమంత్రులకి ఇటువంటి ఆలోచన రావడం మన అందరి అదృష్టం. నేను ఒక్కటే చెప్పేది మీ అందరికి కూడా 24లో మన ముఖ్యమంత్రుల్ని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించి ఇంకా కూడా పేదలకి ఇంకా కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి దొరకరు. మీ అందరిని కోరుకునేది మళ్ళీ అతన్ని కుర్చీలో కూర్చోబెట్టాలా. మనందరం కూడా రేపు సపోర్ట్ చేస్తూ ముఖ్యమంత్రిని మనం గెలిపించే బాధ్యత మీ అందరిది.
अंदर कल आये गेल मन कुटमे तन कुट भाव गौरव मुख्यमंत्री वर्ग श्री वैएस जगनमोहन रेड्डी गारु अपटी महिला अत्यधिक प्राधान्य वाला संतोषमे तन सतोष का भावस्तू पधक प्रवेश प्राधान्यता महिला इतू महिला पक्षपात उठू वाल कुट आर्थिक अभिवृद्धि कीलक पात्र पोषे चक्ट संक्षेम पधकाल प्रती ने क्रम तक अंदू उ एक् राजी पड़कों राष्ट्रीय देश में एक् स्वतंत्र वी मुख्यमंत्री वर्ग इन इकेसारी निर्मित संकल भारत चरत्र केवल आंध्र राष्ट्र 30.6 लक्षल इन राष्ट्र व्याप्त निर्मित अंदर भाग में इपड़ 7 लक्षल इन मन निर्माणा पूर्ति चुस्कनी गृह प्रवेश अंदर भाग में मन निजर्ग दादापू 11,345 इन मैं सर्वेपल निजर्ग निर्मित तलपे दाने पूर्त इेअट गृह प्रवेश पड़ग वातावरणा की इकड़क नैन पागन आह्वाच प्रत्येक खाता गवर्नर कृतज्ञतापल्ली कांस्टेंसी आंध्र प्रदेश मंत्री कांस्टेंसी का रोज रोज की अभिवृद्धि चंदी एक् डेवलपमेंट जो राष्ट्र में नेल्लूर जिले सर्वेपल्ली वाटन इंप्लीमेंट मिनिस्टर दिकूल गोवर्धन रेड्डी गारु चाला साइलेंट कांस्टेंसी डेवलप मर कमूल सर्वेपल्ली कांस्टेंसी मंची कांस्टेंसी इक डेवलप डेवलपमेंट एक्टिविटीज पेद प्रजलंदरू चाला चक्कगा इक्कड मंची प्रमाणाल तो निवसिस्तुन्नारंटे गोवर्धन रेड्डी गारु चेसिन कृषि मरवलेनिदि इंत डेवलपमेंट गोवर्धन रेड्डी गारु शाश्वत सर्वेपल्ली की एमएलए का मंत्री उठा अतिशयोक्ति आंध्र राष्ट्र में इंड सकूँ अने परस्थित जगनमोहन रेड्डी गारु कल अट्ठावे मुख्यमंत्री मन एपड़ी जीवन में मर्चिपोले इंटी जल्लेट पट्टी प्रति इंट हेल्थ प्रॉब्लम మీకంటూ ఒక రికార్డ్ మెయింటైన్ చేసి మీకు ఆ జబ్బు తగ్గేంత వరకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో గాని ఏ హాస్పిటల్ లోనైనా కూడా మీ అందరికీ కూడా ఉచితంగా వైద్యం చూపించి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసేంత వరకు కూడా మీ రికార్డ్ అనేది గవర్నమెంట్ దగ్గర మెయింటైన్ చేస్తది మీకు రోజు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా క్యాన్సర్ ఉన్నా ఏదున్నా కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు టెస్ట్ చేసి ఆ రికార్డ్స్ ని గవర్నమెంట్ మీకు రికవర్ అయ్యేంత వరకు కూడా ఆ రికార్డ్స్ ని మెయింటైన్ చేసే పరిస్థితి आंध्र राष्ट्रे का भारत देश का प्रपंच इलांट गवर्नमेंट एक् लेदानी चाल मंद मेधावल चुप्तर यह अंदर आशीसल तो जगनमोहन रेड्डी गारु मरकसारी मुख्यमंत्री मन अंदर चूड़गलमी मे अंदर विनकू अवकाश की धन्यवाद कार्यक्रम चला सतोषक जगन कॉनी गृह प्रवेश कार्यक्रम जरूरत स्टेज की तस्कोचि इकड़ना प्रजलंदरिकी एल्लवेल अदाटो उठू कार्यक्रम सक्सेस्फुल पार्टी तरफ यानी प्रभुत्म तरफ यानी प्रजलंदरिकी गृहालु कल्पिंचालने संकल्पंतो कार्यक्रम विजयवंतम चेसिन एमएलए गारिकी मरोसारी धन्यवादालु तेलियजेस्तुन्नानु आयन पादयात्र चेस्तुन्नप्पुडु प्रतिपक्ष नायकुडिगा आयन अप्पुडु तीसुकुन्न विनपाल दग्गर नुंचि मुख्यमंत्री अगर वे 31 लक्षल इं पटा जी अंदर 23 लक्षल इं स्टेज डिफरेंट डिफरेंट स्टेजेस उ मुख्यमंत्री गारु सामरकोट गृह प्रवेश इपड़े एर्पाटु इंचुमिंचु 7 लक्षल गृहालु मन राष्ट्र मोत्तं गृह प्रवेश प्रति ओक्करिकी अभिनंदनलु तेलियजेस्तुंटू मंत्री गारिकी अधिकारुलकी अंदरिकी मरोसारी धन्यवादालु तेलियजेस्तू सेलवु तीसुकुन्नानु నిజంగా చాలా సంతోషకరమైన దినం ఏదైతే
జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి కాగలన్నారు. దాదాపు రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వటం, వాళ్ళందరికీ కూడా ఉండేదానికి నీడ కల్పించాలని ఇల్లు కట్టించడం, అందులో భాగంగా ఈరోజు దాదాపు 5 లక్షల పైచేకు ఇల్లు గృహప్రవేశాలు చేసుకోవటం నిజంగా చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం మనం అంతగా చూస్తాము. అదేవిధంగా నెల్లూరు నెల్లూరు టౌను, కోవూరు, మన కందుకూరు, ఆపకూరు, ఉదయగిరి, కావలి అన్నింటిలో కూడా ఈరోజు అత్యధిక సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఇవ్వటం చాలా సంతోషం. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఆశీస్సులు ఇటువంటి మంచి పనులు చేస్తున్న జగనన్నకి మరీ మరీ ఇవ్వాలి ఆశీస్సులు. తప్పకుండా ఈ రాష్ట్రానికి అటువంటి గొప్ప ముఖ్యమంత్రి మరీ మరీ ముఖ్యమంత్రి కావాలని తప్పకుండా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా సగవేపల్లిలో గోవర్ధన్ అన్న అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటు వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇటు ఏ స్థలాలు కావచ్చు, అదేవిధంగా అనేక రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి పేదవానికి సొంతింటి కలల్ని నెరవేర్చాలన్న దృక్పథంతో అనేక దశాబ్దాలుగా మనం వింటున్న నినాదం కూడు గుడ్డ నీడ అనే పదాన్ని ఎక్కడా కూడా మరవకుండా ఆ రకమైన సౌకర్యాల కల్పనలో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచే విధంగా దాదాపు 30 లక్షల పైచెరుకు ఇళ్ల స్థలాలని మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గృహ నిర్మాణాన్ని కూడా 20 లక్షల పైచెరుకు గృహాలను పూర్తి చేయాలనే సంకల్పంతో మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన విధానం ఇదని చెప్పి కూడా మీ దృష్టికి తెస్తామన్నా. కుటుంబంలో ఒక్కడగా మీ కుటుంబ సభ్యుడిగా మీ తమ్ముడుగా మీ అన్నగా మీ కొడుకుగా నేనుండాలన్న భరోసాని కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఎక్కడ పెట్టినా కూడా ఒక్కొక్క సచివాలయ పరిధిలో 400 నుంచి 500 మందికి తగ్గకుండా ముందస్తుగానే వారి ఇంటికి ఏఎన్ఎంలు కానీ కన్వీనర్లు కానీ వాలంటీర్లు కానీ పోయి వివిధ రకాల పరీక్షలు జరిపి వాళ్ళని క్యాంపులు తీసుకొస్తూ ఉంటే ఆ క్యాంపుల్లో కూడా స్పెషలిస్టు డాక్టర్లను రప్పించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత పరీక్షలు చేపించి మందులు కూడా ఉచితంగా ఇప్పిస్తూ మీ కుటుంబ ఆరోగ్య పరిరక్షకుడుగా నేనుండాలని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తా ఉన్నాను.